బట్ న్యూస్ సీఎం జగన్ పై దాడి ఏపీలో అలజడి రేపింది మేమంతా సిద్ధం బస్ యాత్రలో ప్రజలకు అభివాదం చేస్తుండగా దుండగులపై రాయి విసిరారు శరవేగంతో వచ్చిన దూసుకొచ్చిన రాయి జగన్ ఎడమ కంటిపైన మెరుపుల తాకితే కన్నుబొమ్మపై తీవ్రంగా గాయమైంది వెంటనే అప్రమత్తమైన సిబ్బంది జగన్కు రక్షణ కవచంలా నిలబడ్డారు ఉబికొస్తున్న రక్తాన్ని కర్చీఫ్తో అదిమిపట్టారు బస్ లోపలికి తీసుకెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేశారు జగన్ కంటిని తాకిన అదే రాయి మంత్రి వెల్లంపల్లి కూడా తాకిదే ఒకేసారి ఇద్దరు గాయపడ్డారు ప్రథమ చికిత్స తర్వాత జగన్ను ఆసుపత్రికి తరలించారు విజయవాడ జీజీహెచ్ లో గాయానికి కుట్లు వేశారు ఇంతకీ విజయవాడ సింగ్ నగర్ లో అసలు ఏం జరిగింది జగన్ పై దాడి చేసింది ఎవరు ఒక్కడే రాయి విసిరాడా లేక ఇంకా ఎవరైనా ఉన్నారా కనుబొమ్మ పైన కాకుండా కాస్త కిందకు రాయి తగిలితే పరిస్థితి ఏంటి అంత షార్పుగా వచ్చి ఎలా తాకింది ఈ ఘటనలో అన్ని అనుమానాలే ఏటు చూసినా అంతు చిక్కని ప్రశ్నలే 14 రోజుల పాటు జగన్ బస్ యాత్ర రెట్టించిన ఉత్సాహంతో సాగుతోంది సిద్ధం సిద్ధం అంటూ సింహనాదంతో బెజవాడలోకి ఎంట్రీ ఇచ్చింది జగన్ బస్సు కనకదుర్గ వారధిపై అపూర్వ దృశ్యం సాక్షాత్కారమైంది కిలోమీటర్ల మేర జనం వారధిపై ఉత్తుంగ తరంగమై పోటెత్తారు జెండాలు ఆకాశానికి ఎగిసిపడుతున్నాయి అభిమానం గజమాలై వస్తోంది ఆప్యాయత పూలమాలై పలకరిస్తోంది ఏ సెంటర్లో చూసినా ఏ రోడ్డులో చూసినా యాత్రకి జనం నీరాజనం పట్టారు విజయవాడ నగరంలోని రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి వేలాది మంది కార్యకర్తలు జగన్ బస్సుకు ఇరువైపులా పరుగులు తీస్తూ జై జగన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అలా సాగుతున్న జగన్ జైత్రయాత్రలో ఒక్కసారిగా ఊహించని కుదుపు ఒక్కసారిగా అలజడి చెలరేగింది విజయవాడ సింగ్ నగర్ డాబా కోట్ల సెంటర్ లోకి బస్ ఎంటర్ అయింది అంతరాత్రైనా కూడా జనం జగన్ అంటూ నినాదం చేస్తున్నారు ఉరిమే ఉత్సాహం బెజవాడ వీధుల్లో మారుమోగుతోంది అల్లు పెరగకుండా అదే చిరునవ్వుతో ప్రజలకి అభివాదం చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి రాయి పెట్టి కొట్టాడు దీంతో జగన్ కనుబొమ్మపై తీవ్ర గాయమైంది రాయి బలంగా తాకడంతో కంటి పైభాగంలో సెంటీమీటర్ లోతులో చీరుకుపోయింది దీంతో బస్సులోనే ఫస్ట్ ఎయిడ్ చేశారు ఆ తర్వాత మళ్లీ బస్ పైకి చేరుకున్న జగన్ ప్రజలకి అభివాదం చేస్తూ యాత్ర కంటిన్యూ చేశారు ఆ తర్వాత విజయవాడ జీజీహెచ్ కు వెళ్లి చికిత్స చేయించుకున్నారు పదమూడు రోజుల పాటు ప్రశాంతంగా సాగిన మేమంతా సిద్ధం యాత్రలో 14వ రోజు ఎందుకు దాడి జరిగింది విజయవాడ సింగ్ నగర్ లోనే అలజడి ఎందుకు మొదలైంది జగన్ పై దాడికి తెగించిందెవరు టార్గెట్ చేసి మరీ సీఎం పై రాయి విసిరారా లేక వైసీపీ అధినేతపై దాడి చేసిందెవరు ఇది ప్రత్యర్థుల పనేనా లేక ఆకృతి చేష్టలా సెక్షన్ 307 కింద కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఎన్నికల వేళ జనక్షేత్రంలోకి వచ్చారు సీఎం జగన్ రెండోసారి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి స్వయంగా బస్ యాత్ర చేపట్టారు మేమంతా సిద్ధమంటూ ఇడుపుల పాయిటు ఇచ్చాపురం వరకు బస్ యాత్ర నిర్వహిస్తున్నారు 13 రోజుల పాటు యాత్ర ప్రశాంతంగా సాగింది జనక్షేత్రంలో అడుగడుగునా నీరాజనాలు అందుకుంటూ బస్ యాత్రను కొనసాగించారు జగన్ అయితే 13వ రోజు గుంటూరు జిల్లాలో యాత్ర నిర్వహించిన జగన్ 14వ రోజు అంటే నిన్న శనివారం సాయంత్రం సుమారు 4:45 సమయంలో తాడేపల్లి నుంచి కనకదుర్గమ్మ వారధి మీదుగా విజయవాడలోకి ఎంట్రీ ఇచ్చారు వారధి దగ్గర ఇసుకేస్తే రాలనంతగా జనం పూలమాలలు గజమాలలతో జగన్ను బెజవాడలోకి ఆహ్వానించారు 5:10 సమయంలో జగన్ యాత్ర శిఖామణి సెంటర్కు చేరుకుంది వర్షం పడుతున్నా కూడా వైసీపీ శ్రేణులు అభిమానులు భారీ గజమాలతో జగన్కి స్వాగతం పలికారు శిఖామణి సెంటర్లో దాదాపు గంటన్నరకు పైగా జగన్ ఉన్నారు బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు
శిఖామణి సెంటర్ నుంచి జగన్ బస్ యాత్ర రాత్రి 7:30 సమయంలో సింగ్ నగర్ కు చేరుకుంది. అక్కడ వైసీపీ శ్రేణులు అభిమానులు హార్తలు ఇచ్చి జగన్ కి స్వాగతం పలికారు. అప్పటికే చీకటి పడినా కూడా భారీ సంఖ్యలో ప్రజలు ఉండడంతో బస్సు నెమ్మదిగా ముందుకు కదిలింది. రాత్రి 8 గంటల 10 నిమిషాల సమయంలో సింగ్ నగర్ లోనే డాబా కోట్ల సెంటర్ కు జగన్ యాత్ర చేరింది. అక్కడే భారీ గజమాల వేశారు. ఆ వెంటనే ఒక్కసారిగా కలకలం రేగింది. ఏం జరిగిందో అర్థమయ్యలేకే జగన్ నుదుటి నుంచి రక్తం కారడం, బలమైన గాయం కావడం క్షణాల వ్యవధిలో జరిగిపోయింది. ప్రజలకి అభివాదం చేస్తూ సీఎం జగన్ పక్కకు తిరగడంతో ఆయన ఎడమ కంటి కనుబొమ్మపై భాగాన బలమైన గాయమైంది. దీంతో సీఎం జగన్ పక్కకు తూలి ఎడమ కంటిని బలంగా అదిమి పట్టుకున్నారు. ఆయన ఎడమ కన్ను పైభాగం వాచిపోయింది. సీఎం జగన్ ఎడమ కంటిపై భాగాన గాయమయ్యాక ఆ రాయి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు తగలడంతో ఆయనకు కూడా గాయమైంది. వాస్తవంగా జగన్ పై దాడి జరిగిన ప్రాంతంలో స్కూలుంది. రాత్రివేళ స్కూల్ మొత్తం మూసుంటుంది, కానీ స్కూల్లోని కొన్ని కిటికీలు తెరిచున్నాయి. దీంతో అక్కడి నుంచే జగన్ పై దాడి చేశారనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆ ప్లేస్ పూర్తిగా చీకటిగా చెట్లు ఉండడంతో నిందితుడు ఎవరికీ కనిపించలేదు. ఎనిమిది గంటల పది నిమిషాలకు రాయి తగలగా 8:30 నిమిషాల వరకు జగన్ కు బస్సులో ప్రాథమిక చికిత్స చేశారు. ఆ తర్వాత మళ్లీ బస్సుపైకి చేరుకున్న జగన్ గాయం తాలూకు బాధను భరిస్తే ప్రజలకి అభివాదం చేస్తూ యాత్రని కంటిన్యూ చేశారు. అలా సుమారు 10 కిలోమీటర్లకు పైగా జగన్ యాత్ర సాగింది. ఆ తర్వాత రాత్రి 10:30 సమయంలో జగన్ బస్ యాత్ర కేసరపల్లి క్యాంప్ కు చేరుకుంది. రాత్రి 11:15 సమయంలో కేసరపల్లి నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు జగన్. 11:30 సమయంలో జీజీహెచ్ లో ఆయనకి చికిత్స చేశారు వైద్యులు. సుమారు 25 నిమిషాల పాటు చికిత్స జరిగింది. కనుబొమ్మపై భాగంలో 3 కుట్లు వేశారు. ఇక చికిత్స అనంతరం అర్ధరాత్రి 12:10 విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి జగన్ డిశ్చార్జ్ అయ్యారు. అర్ధరాత్రి 12:20 ఆసుపత్రి నుంచి కేసరపల్లి క్యాంప్ కు జగన్ వెళ్లారు. డాక్టర్ల సూచన మేరకు అక్కడే జగన్ రెస్ట్ తీసుకున్నారు. ఇవాళ యాత్రకు బ్రేక్ తీసుకున్నారు. తిరిగి రేపటి నుంచి మేమంతా సిద్ధం, బస్సు యాత్ర యథాతథంగా జరుగుతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఎన్నికల వేళ జనక్షేత్రంలోకి వచ్చారు సీఎం జగన్. రెండోసారి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి స్వయంగా బస్సు యాత్రని చేపట్టారు. మేమంతా సిద్ధమంటూ ఇడుపుల పాయిటు ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. 13 రోజుల పాటు యాత్ర ప్రశాంతంగా జరిగింది. జనక్షేత్రంలో అడుగడుగున నీరాజనాలు అందుకుంటూ బస్సు యాత్రని కొనసాగించారు జగన్.
అయితే 13వ రోజు గుంటూరు జిల్లాలో యాత్ర నిర్వహించిన జగన్ 14వ రోజు అంటే నిన్న శనివారం సాయంత్రం సుమారు 4:45 సమయంలో తాడేపల్లి నుంచి కనకదుర్గమ్మ వారధి మీదుగా విజయవాడలోకి ఎంట్రీ ఇచ్చారు. వారధి దగ్గర ఇసుకేస్తే రాళ్ళంత జనం పూలమాలలు గజమాలలతో జగన్ను బెజవాడలోకి ఆహ్వానించారు. 5:10 సమయంలో జగన్ యాత్ర శిఖామణి సెంటర్ కు చేరుకుంది. వర్షం పడుతున్నా కూడా వైసీపీ శ్రేణులు అభిమానులు భారీ గజమాలతో జగన్ కు స్వాగతం పలికారు. శిఖామణి సెంటర్ లో దాదాపు గంటన్నరకు పైగా జగన్ ఉన్నారు. బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. శిఖామణి సెంటర్ నుంచి జగన్ బస్ యాత్ర రాత్రి 7:30 సమయంలో సింగనగర్ కు చేరుకుంది. అక్కడ వైసీపీ శ్రేణులు అభిమానులు హారతులిచ్చి జగన్ కు స్వాగతం పలికారు. అప్పటికే చీకటి పడినా భారీ సంఖ్యలో ప్రజలుండటంతో బస్సు నెమ్మదిగా ముందు కదిలింది. రాత్రి 8:10 సమయంలో సింగనగర్లోనే డాబా కోట్ల సెంటర్ కు జగన్ యాత్ర చేరుకుంది. అక్కడే భారీ గజమాల వేశారు. ఆ వెంటనే ఒక్కసారిగా ఈ కలకలం రేగింది. ఏం జరిగిందో అర్థమయ్యేలోపే జగన్ నుదుటి నుంచి రక్తం కారడం, బలమైన గాయం కావడం క్షణాల వ్యవధిలో జరిగిపోయింది. ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం జగన్ పక్కకు తిరగడంతో ఆయన ఎడమ కంటి కనుబొమ్మ పైభాగాన బలమైన గాయమైంది. దీంతో సీఎం జగన్ పక్కకు తూలి ఎడమ కంటిని బలంగా ఆదిమి పట్టుకున్నారు. ఆయన ఎడమ కన్ను పైభాగం వాచిపోయింది. సీఎం జగన్ ఎడమ కంటి పైభాగాన గాయమయ్యాక ఆ రాయి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా తగలడంతో ఆయన కూడా గాయమైంది. వాస్తవంగా జగన్పై దాడి జరిగిన ప్రాంతంలో స్కూల్ ఉంది. రాత్రివేళ స్కూల్ మొత్తం మూసేసుంటుంది. కానీ స్కూల్లోని కొన్ని కిటికీలు మాత్రం తెరిచున్నాయి. దీంతో అక్కడి నుంచే జగన్పై దాడి చేశారు అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆ ప్లేస్ పూర్తిగా చీకటిగా చెట్లుండడంతో నిందితుడు ఎవ్వరికీ కనిపించలేదు. ఎనిమిది గంటల 10 నిమిషాలకు రాయి తగలగా 8:30 వరకు జగన్ కు బస్సులో ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత మళ్లీ బస్ పైకి చేరుకున్న జగన్ గాయం తాలూకు బాధను భరిస్తే ప్రజలకు అభివాదం చేస్తూ యాత్రను కంటిన్యూ చేశారు. అలా సుమారు 10 కిలోమీటర్లకు పైగా జగన్ యాత్ర కొనసాగింది. ఆ తర్వాత రాత్రి 10:30 సమయంలో జగన్ బస్ యాత్ర కేసరపల్లి క్యాంప్ కు చేరుకుంది. రాత్రి 11:15 సమయంలో కేసరపల్లి నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు జగన్. 11:30 సమయంలో జీజీహెచ్లో ఆయనకి చికిత్స చేశారు. ఇక సుమారు 25 నిమిషాల పాటు చికిత్స జరిగింది. కనుబొమ్మపై భాగంలో 3 కుట్లు వేశారు వైద్యులు. చికిత్స అనంతరం అర్ధరాత్రి 12:10 విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి జగన్ డిశ్చార్జ్ అయ్యారు. అర్ధరాత్రి 12:20 ఆసుపత్రి నుంచి కేసరపల్లి క్యాంప్నకు జగన్ వెళ్లారు. డాక్టర్ల సూచన మేరకు అక్కడే జగన్ రెస్ట్ తీసుకున్నారు. ఇవాళ యాత్రకు బ్రేక్ తీసుకున్నారు. తిరిగి రేపటి నుంచి మేమంతా సిద్ధం, బస్ యాత్ర యథాతథంగా జరుగుతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. శ్రీకాంత్ కాదన్నా, ఇదిగో అన్న చూడన్నా. నేను రికార్డు కూడా చేస్తున్నాము.